नमस्ते वेलकम टू बेटा न्यूज़ मुंदगा ई वीडियो नी लाइक चेंडी शेयर चेंडी मरिन्नी इंटरेस्टिंग पॉलिटिकल अपडेट्स कोसम मेटा न्यूज़ नी सब्सक्राइब चेंडी इक मैटर लोकी वस्ते जगन तीरु नच्चक आ पार्टी नेतलंता राजीनामाल बाट पड़ुतुन्नारु असेंबली एन्निकल्लो घोरंगा ओडिपोयिना पार्लमेंट एन्निकल्लो चतकेल पड़िना राज्यसभलोनू इटु मंडल्लोनू तनकु बलं उंदनी विर्रवीगिन जगन्कु अक्कड कूडा गट्टि षाक् तगुलुतुंदि ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇతర కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ముఖ్యంగా ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది వారి బాటలోనే మరికొందరు ప్రజాప్రతినిధులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇప్పటికే రాజ్యసభకు రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీల రాజీనామాలకు చైర్మన్ ఆమోదం తెలిపారు కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ముగ్గురు వైసీపీ సభ్యులకు మాత్రం ఇంకా మోక్షం లభించలేదు ఆ ముగ్గురి రాజీనామాలు ఆమోదిస్తే మరికొందరు వెళ్లిపోతారనే భయంతోనే జగన్ పట్టి ఆపుతున్నారని అంటున్నారు ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీల సంఖ్య వల ఉంది శాసనసభలో 11 మందికే పరిమితమైన శాసనమండలిలో మాత్రం వైసీపీదే ఆధిపత్యం దీంతో ఏ బిల్ పాస్ కావాలన్నా శాసనమండలిలో వైసీపీ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి వైసీపీ అధినేత జగన్ ఓడిన కొత్తలో ఎమ్మెల్సీని చూసి మీరే నా బలం నా బలగం నా ఆశ అన్నారు కానీ పార్టీలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి పార్టీలో తగిన గౌరవం లేకపోటం జగన్ ఒంటెడ్డు పోకళ్ళు నచ్చక ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు అలా వెళ్ళిన వారిలో ముగ్గురు ఎమ్మెల్సీలు పోతుల సునీత కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు తమ పదవులకు రాజీనామా చేశారు అయితే రాజీనామాల్ని ఆమోదించాల్సింది శాసనమండలి చైర్మన్ ఇక్కడే వారికి చిక్కొచ్చి పడింది శాసనమండలి చైర్మన్ వైసీపీ అధినేత జగన్ వీర విదేయుడు కొయ్యే మోషన్ రాజు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలు నేరుగా మోషన్ రాజును కలిసి రాజీనామాలు సమర్పించారు కానీ చైర్మన్ ఆఫీస్ నుంచి రాజీనామాలు ఆమోదం పొందినట్లు ఎలాంటి ప్రకటన రావడం లేదు తమ రాజీనామాలు ఆమోదించాలని వాళ్ళు మళ్ళీ లేఖలు రాసినా స్పందన లేదు ఆ సీట్లు ఖాళీ అయితేనే ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహిస్తుంది అప్పుడు టీడీపీకి చెందిన ఆశావాహులకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుంది రాజీనామాలను ఆమోదించి ఉంటే ఇప్పటికే శాసనమండలిలో సగం వైసీపీ సభ్యులు ఖాళీ అయ్యేవారంటున్నారు అయితే మండలి చైర్మన్ రాజీనామాలు ఆమోదించే పరిస్థితి లేకపోవడంతో ఆ ముగ్గురు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నారట తెలంగాణలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదు దీంతో గులాబీ దళం కోర్టుకెళ్ళింది ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఏపీలో కూడా వైసీపీని వీడిన ముగ్గురు ఎమ్మెల్సీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా తమ రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని భావిస్తున్నారట మరి ఏం జరుగుతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము 100K కి రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్ కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి